ఉక్రెయిన్పై యుద్ధాన్ని మొదలుపెట్టి త్వరలో రెండేళ్లు పూర్తవుతున్న వేళ రష్యా మరో కీలకం విషయాన్ని సొంతం చేసుకుంది నాలుగు నెలల భీకర పోరు తర్వాత తూర్పు ఉక్రెయిన్లోని ఆవు దివ్కా నగరాన్ని స్వాధీనం చేసుకుంది అక్కడి నగర పరిపాలన భవనంపై తమ జాతీయ జెండా రష్యా సైన్యం ఎగరవేసింది నాలుగు నెలలుగా ఆవు దివ్కాలో పోరాడిన ఉక్రెయిన్ సైన్యం వెనక్కు మలడంతో ఆవు దివ్కాని మాస్కో సైన్యం స్వాధీనపరుచుకుంది ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్దంలో మాస్కో సేనలు కీలక నగరాన్ని సొంతం చేసుకున్నాయి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ పై యుద్దం ప్రకటించి దాదాపు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తూర్పు ఉక్రెయిన్ లో కీలకమైన ఔదివ్కా నగరాన్ని రష్యా సైన్యం స్వాధీనపరుచుకుంది ఔద్యబిక పరిపాలన భవనంపై రష్యా జాతీయ జెండాను ఎగురవేస్తున్న దృశ్యాలను సామాజిక మాధ్యమంలో పంచుకుంది నెలల తరబడి ఇరుదేశాల పోరాటానికి ఔద్యోపికా కేంద్రంగా నిలిచింది ఆ ప్రాంతంలో నాలుగు నెలలుగా మాస్కో సైన్యంతో పోరాడిన ఉక్రెయిన్ సేనలు వెనక్కి తగ్గాయి పుతిన్ సేనలు చుట్టుముట్టడంతో తమ సైనికుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని సైన్యం ఉపసంహరణ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఉక్రెయిన్ ఆర్మీ చీఫ్ తెలిపారు అయినా కొంతమంది కీవ్ సైనికులను రష్యా తమ ఆధీనంలోకి తీసుకుందన్నారు ఉక్రెయిన్ సైన్యం తీవ్రమైన ఆయుధ సంపత్తి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఔద్యోికా నుంచి వెనక్కి తగ్గడానికి అదే ప్రధాన కారణంగా ఉక్రెయిన్ సైన్యాధికారి తెలిపారు రష్యా రక్షణ మంత్రి మాట్లాడుతూ ఔద్యవకా నగరంలోని కోక్ కెమికల్ ఫ్యాక్టరీల్లో ఉన్న ఉక్రెయిన్ సైనికులు సైతం ఆ నగరం నుంచి వెనక్కి వెళ్ళాయి ఉక్రెయిన్లోని అత్యంత కీలకమైన ఔదివికా నగరాన్ని స్వాధీనపరుచుకున్న రష్యా సైనికులను ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభినందించారు ఇది కీలకమైన విజయంగా రష్యా తన అధికారిక వెబ్సైట్లో ప్రకటన ద్వారా తెలిపింది క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి దీనిని ముఖ్యమైన విజయంగా అభివర్ణించారు